హలో ఎవ్రీవన్ గైస్, 60,000 టు 1 lakh బడ్జెట్లో మనకి చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్కి. బట్ అందులో నుంచి నేను కొన్ని ల్యాప్టాప్స్ అయితే పిక్ చేశాను అనమాట. అందులో ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3 అనమాట. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 64,990 అంటే మనకి 65,000 అయితే పడుతుంది. సో మీ బడ్జెట్ కనుక 65,000 అయితే మీరు ఈ ల్యాప్టాప్ కన్సిడర్ చేయవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే యాసస్ టఫ్ గేమింగ్ A17, ఇది వచ్చేసి మీకు అరౌండ్ 67,990 అంటే 68,000 అయితే పడుతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే MSI గేమింగ్ షార్ట్ 15 అనమాట, ఇది వచ్చేసి మీకు 82,500 అయితే పడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే యాసస్ రాక్ స్ట్రిక్స్ G17, ఇది వచ్చేసి మీకు 90K అయితే పడుతుంది అనమాట, అంటే 90,000 అయితే పడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే HP విక్టస్ అనమాట, ఇది కూడా ఒక గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 1,03,000 ఉంది. మీరు కార్డ్స్ అండ్ ఆఫర్స్ అవి అప్లై చేస్తే మీకు 1 lakh అయితే వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో 60,000 నుంచి 1 lakh బడ్జెట్లో మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ మీరు అయితే కన్సిడర్ చేయవచ్చు.